గ్రేటర్ వరంగల్లో డివిజన్ల పునర్విభజన ఇంకెప్పుడు? అదిగో ఇదిగో ఉత్తర్వులు అంటున్నా ఇంకా అధికారికంగా వెలువడింది లేదు. షెడ్యూల్ రాక కోసం అధికారులంతా ఎదురు చూస్తున్నారు. అయితే డివిజన్లు 66కు పెరగనుండటంతో రిజర్వేషన్లు మారనున్నాయనే టెన్షన్ సిట్టింగుల్లో మొదలైంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. బల్దియా పాలకవర్గం గడువు మార్చి 14న ముగుస్తూ ఉండడంతో మున్సిపల్ అధికారులు డివిజన్ల పునర్విభజనపై దృష్టి సారించారు. గ్రేటర్ వరంగల్లోని ప్రస్తుత 58 డివిజన్లలో కొన్నింటి విభజన గందరగోళంగా ఉంది. 2016 విభజన గజిబిజిగా జరగడంతో సమస్య నెలకొంది. కొన్ని ప్రాంతాలు ఒకే డివిజన్ పరిధిలో కాకుండా ముక్కలు ముక్కలుగా ఒకటి కంటే ఎక్కువ డివిజన్లలో విస్తరించాయి. రోడ్డుకు ఎడమవైపు ఒక డివిజన్ పరిధిలో ఉండగా స్వల్ప దూరం లేదా రోడ్డుకు కుడివైపు ప్రాంతం మరో డివిజన్లో ఉండడం కార్పొరేటర్లు జనానికి చిక్కుముడిగా మారింది. ప్రారంభోత్సవాల సమయంలో ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు పాల్గొనే పరిస్థితి ఉంది. ఇక జనం తమ సమస్యను ఏ కార్పొరేటర్ అధికారికి చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి. డివిజన్లలోని కొంత ప్రాంతం ఓ నియోజకవర్గంలో ఉంటే మరికొంత మరో నియోజకవర్గ పరిధిలో ఉంది. ఫలితంగా ఎమ్మెల్యేలను సంప్రదించడంలోనూ కార్పొరేటర్లు, ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు తోడు ఓ డివిజన్లో ఎక్కువ, మరో డివిజన్లో తక్కువ ఓటర్లు ఉండడంతో అన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్య ఒకేలా ఉండేలా విభజనకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 2016 ఎన్నికల సమయంలో ఒక్కో డివిజన్లో సగటున 11,000 నుంచి 15,000 వరకు జనాభా, 8,000 నుంచి 11,000 వరకు ఓటర్లు ఉన్నారు. తాజాగా మరో 8 డివిజన్లు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని డివిజన్లలో వీలైనంత వరకు సమానంగా జనాభా, ఓటర్లు ఉండేలా పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. 2011 జనాభా ఆధారంగా వార్డులు విభజించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 58 డివిజన్లు ఉండగా ఆ సంఖ్య 66కు చేరనుంది. డివిజన్ల పునర్విభజనతో పాటు రిజర్వేషన్లను కొత్తగా ఖరారు చేయాల్సి ఉంటుంది. జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా డివిజన్ల పునర్విభజన చేసి కొత్త రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. డివిజన్ల పునర్విభజన ముగిసిన తర్వాత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలు కానుంది. డివిజన్ల పునర్విభజనకు అధికారులు సిద్ధమవడంతో సిట్టింగ్ కార్పొరేటర్లలో కలవరం మొదలైంది. పునర్విభజన తర్వాత రిజర్వేషన్లలో స్పష్టత వస్తుంది కాబట్టి తమ వారిని రంగంలోకి దింపేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.